ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికలు మే 12న జరగనున్నాయి. ఎన్నికలకు చాలా సమయం ఉన్న ఆప్ ఎప్పుడో ఢిల్లీలోని 7 సీట్లకు అభ్యర్థులను ప్రకటించేసింది. మరోవైపు కాంగ్రెస్తో పొత్తుకు మంతనాలు సాగిస్తోంది. కాసేపు పొత్తుకు సై అంటుంది, అంతలోనే నాయనై అంటోంది. నెలల తరబడి ఎటూ తేలని ఈ పొత్తు వ్యవహారం ముగింపు లేని టీవీ సీరియల్ తరహాలో అలా సాగిపోతూ ఉంది. కాంగ్రెస్ ఆప్ ఎవరికి వారే మేం బలంగా ఉన్నామంటే మేం బలంగా ఉన్నామని వాదిస్తున్నాయి. ఈ సీట్ల పంపకాల వ్యవహారంలో ఒక్క ఢిల్లీకే పరిమితం కాలేదు, పంజాబ్, హర్యానాలకు కూడా ఆపు ముడిపెడుతోంది. దీంతో వ్యవహారం మొత్తం కలగా పొలగమైపోతోంది. వ్యవహారం మాత్రం ఒక కొలిక్కి రావడం లేదు. ఆప్ కాంగ్రెస్ల పొత్తుల ఎత్తు, 31 సీట్ల చుట్టూ రాజకీయం, పొత్తు పొడుపులో కొత్త మలుపులు. పొత్తు వద్దంటోన్న ఢిల్లీ, పంజాబ్, హర్యానా కాంగ్రెస్ నేతలు జట్టు కట్టాల్సిందేనంటోన్న అధినాయకత్వం. ఒకవైపు ఎన్నికల తేదీ దగ్గరకొచ్చేస్తోంది, కానీ ఢిల్లీ రాజకీయాల్లో మాత్రం కాక పూర్తి స్థాయిలో రాజుకోలేదు. కాంగ్రెస్ ఆపుల మధ్య పొత్తుల వ్యవహారం ఎంతకీ తేలడం లేదు. పొత్తుల విషయంలో ఈ రెండు పార్టీలు ఎంత దగ్గరగా వస్తున్నాయో తిరిగి అంతే దూరంగా వెళ్లిపోతున్నాయి. మళ్లీ మరోసారి పొత్తుల చర్చలు మొదలయ్యాయి. ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, చండీగఢ్లోని మొత్తం 31 సీట్లకు పొత్తు కుదుర్చుకోవాలని ఆప్ పట్టుబడుతోంది. ఆప్తో పొత్తుకు తాము సిద్ధమని రాహుల్ గాంధీ తాజాగా ప్రకటించారు. జాతీయ స్థాయిలో తమతో కలిసి వచ్చే ఏ పార్టీతోనైనా చర్చలకు సిద్ధమే అనడమే కాదు, కొద్ది రోజుల క్రితం ఆప్ నేతలతో చర్చలు కూడా జరిపారు. అయితే అవి ఇంకా ఓ కొలిక్కి రాలేదు. గత 4-5 నెలల నుంచి ఈ రెండు పార్టీలు పొత్తు విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాయి. ఒకసారి కాంగ్రెస్ పొత్తుకు సై అంటే ఆప్ నేతలు పొత్తు వద్దు అనేస్తున్నారు. ఆప్ ఓకే అంటే ఢిల్లీ కాంగ్రెస్ నేతలు పొత్తుకు మోకాలడ్డారు. ఇలానే అనేక సార్లు ఈ రెండు పార్టీలు పొత్తుల విషయంలో పిల్లి మొగ్గలేశాయి. ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు కూడా చేసుకున్నారు. ఎవరికి వారే విడివిడిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు కూడా. అయితే భారత వాయుసేన బాల్కోట్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపిన తర్వాత నుంచి తిరిగి పొత్తుల విషయంలో చర్చలు జరపడం మొదలుపెట్టాయి ఈ రెండు పార్టీలు. ఈ రెండు పార్టీలది ఒక్కటే లక్ష్యం, మోదీని ప్రధాని పీఠం నుంచి తప్పించాలి. అందుకోసం ఏ పార్టీతోనైనా కలిసి పనిచేస్తామని రెండు పార్టీల నేతలు చెబుతున్నారు. అయితే ఈ రెండు పార్టీలు కలిసి పనిచేయడానికి మాత్రం చాలా చిక్కులే ఎదురవుతున్నాయి. ఆప్ తాము ఢిల్లీలో బలంగా ఉన్నామని నమ్ముతోంది. అక్కడ కాంగ్రెస్ మద్దతు లేకున్నా బీజేపీని ఓడిస్తామన్న విశ్వాసం ఆ పార్టీ నాయకత్వంలో కనిపిస్తోంది. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో అక్కడ ఎక్కువ సీట్లు కాంగ్రెస్కి వదులుకోవడానికి ఆ పార్టీ నేతలు సుముఖంగా లేరు. ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు ఇది మింగుడు పడడం లేదు. ఢిల్లీలోని 7 సీట్లకు పోటీ చేయాలని, ఢిల్లీలో తాము బలంగా పుంజుకున్నామని భావిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అతి కష్టం మీద ఢిల్లీలో 3 సీట్లు వదులుకునేందుకు సిద్ధమైంది. అయితే ఇందుకు బదులుగా ఆ పార్టీ పంజాబ్, హర్యానాల్లో భారీగా సీట్లు కావాలని షరతులు పెడుతోంది. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ మాత్రం ఒక్క సీటు కూడా ఆప్కి వదిలిపెట్టేందుకు సుముఖంగా లేరు. ఆప్కి పంజాబ్లో అసలు ఏమాత్రం పట్టులేదని ఆయన చెబుతున్నారు. మరోవైపు పంజాబ్లో ఎన్డీఏ కూటమి బలోపేతం అవుతోందని, ఈ పరిస్థితుల్లో ఆప్కి సీట్లు కేటాయిస్తే వాటికి నీళ్లు వదిలేసుకోవాల్సిందేనని అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నారు. హర్యానాలో కూడా ఎక్కువ సీట్లే కావాలని ఆప్ పట్టుబడుతోంది. దీనికి అక్కడి స్థానిక నేతలు ఎంతమాత్రం ఇష్టపడడం లేదు. దీంతో హర్యానాలో కూడా పొత్తు విషయంలో పీఠముడి పడిపోతోంది. ఢిల్లీలో పొత్తు విషయాన్ని ఓ కొలిక్కి తీసుకురాగలిగిన పంజాబ్, హర్యానాలు కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. మొత్తంగా చూసినా 3 రాష్ట్రాల్లో ఏ ఒక్క చోట కూడా కాంగ్రెస్ నేతల్లో ఆప్తో పొత్తుకు సుముఖంగా లేరు. అయితే మోదీ వ్యతిరేక ఓటు ఏమాత్రం చీలిపోకూడదని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. అందుకే పొత్తుకు మొగ్గు చూపుతోంది. ఆప్తో కలిస్తే ఢిల్లీలోని 7 సీట్లలో బీజేపీని ఓడించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. తన గెలుపు సంగతి సైతం పక్కన పెట్టి బీజేపీని ఓడించాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ అధినాయకత్వం పనిచేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీతో ఏదోలా పొత్తు కుదుర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.